హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజ దేవరకొండ. నేను మీ కరుణాకర్ని. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఎస్ఎస్ కపుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది కదా యూట్యూబ్ ఛానల్, అలాగే మోజ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారన్నమాట వీళ్ళు కూడా. సో మనలో అయితే యానివర్సరీకి ఇన్వైట్ చేశారు. సో చాలామంది అడుగుతున్నారు మీకు ఎలా తెలుసు అని చెప్పి. ఏం లేదండి, వాళ్ళు మా ఛానల్లో మేము చేసే వీడియోలు, మా పాప, మా అమ్మ, మా ఆవిడ చేసే వీడియోలు వాళ్ళకి కూడా చాలా నచ్చాయి అన్నమాట. అలా ఒకసారి ఏంటంటే కామెంట్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇద్దరు. వాళ్ళ ఛానల్లో మేము, మా ఛానల్లో వాళ్ళు పెడతాం. సో అలాగా ఏంటంటే మా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఇంకోళ్ళు వచ్చేసరికి ఏంటంటే వెంకటేష్ కళ్యాణ్ అనమాట. అసలు వాళ్ళు అయితే మాకు ఫస్ట్ మమ్మల్ని మోటివేట్ చేసింది, అలాగే మాకు ఫస్ట్ కామెంట్ పెట్టింది. యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా క్రియేటర్స్ ఉన్నారంటే వాళ్లే మాకు ఫస్ట్ కామెంట్ పెట్టింది, బాగా చేస్తున్నారు అని చెప్పి. సో వెంకటేష్ కళ్యాణి కామెడీ అనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే కొంచెం ఓపెన్గా ఉంటారు, చాలా మంచి సజెషన్స్ ఇస్తారు. వయసులో పెద్దవాళ్ళు వీళ్ళు, మాకన్నా కూడా మంచి సజెషన్స్ ఇస్తారన్నమాట ఎలా చేయాలి ఏందని. సో అది నాకు కొంచెం బాగా అనిపించింది. సో వాళ్ళు అయితే ఇప్పుడే ఎంటర్ అయ్యారు. ఇక్కడ ఉండేవాళ్ళు, వీడియో తీసేవాళ్ళు, ఫోటో తీసేవాళ్ళు అందరూ కూడా మోజ్, యూట్యూబ్ అండ్ జోస్లో వీళ్ళందరూ క్రియేటర్స్ అనమాట. వాళ్ళందరిని, చాలామందిని ఇన్వైట్ చేశారు. సో ఇప్పుడే ఎంటర్ అయ్యారు. అది కాక 9:30 అయింది అరౌండ్. ఎందుకంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎక్కడైనా దూరం నుంచి వచ్చేవాళ్ళు కూడా హైదరాబాద్లో కొంచెం లేట్ అయ్యిందండి పార్టీ అన్నారు. సో మేము కూడా 9:00 వచ్చాము, అలాగే వీళ్ళు వచ్చేసరికి 9:30 అయింది. లేట్గా స్టార్ట్ అయింది ఫంక్షన్ అవుతాయి. చాలామందిని క్రియేటర్స్ అయితే పిలిచారు వాళ్ళు. సో పార్టీ అయితే సరోజిని గార్డెన్స్, కొంపల్లి, సుచిత్ర దగ్గర అనమాట. మీరు చూడవచ్చు, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం, బాగా అనిపించింది. వాళ్ళ మాట కాదని లేక మేము కూడా వచ్చాము. వరుసనే 3 డేస్, గుంటూరు టు హైదరాబాద్, హైదరాబాద్ టు గుంటూరు అండ్ మై విలేజ్. సో మై విలేజ్లో జరిగిన వీడియో కూడా కంపల్సరీ వస్తుంది, మీరు డెఫినెట్లీగా చూడండి, మిస్ కావద్దండి. సో ఇక్కడ వీళ్ళ ఎనర్జీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. శ్రీకాంత్ గారు అండ్ సంజయ్ గారు చూడండి ఎంత చూడముచ్చటగా వేస్తున్నారు ఆ డాన్స్. వాళ్ళది ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే, హ్యాపీగా ఫీల్ అయ్యామండి మేమైతే. మీరు వాళ్ళని చూస్తే మీకు అర్థమైద్ది ఎంత జోష్గా ఉండారో. సో నెక్స్ట్ వచ్చేసరికి మా పాప డాన్స్ చేసిందనమాట, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. డీజే టిల్లు పాటికి డాన్స్ చేస్తుంది అక్కడ, డీజే ఏమైనా జరుగుతుంటే. మా అమ్మాయి అయితే బాగా ఎంజాయ్ చేసింది, మా అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొంచెం మేము బయటకు వెళ్తాం చాలా తక్కువ అండి, మా పిల్లల్ని అలా బయటకు తీసుకెళ్లేసరికి మంచి హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా, మా ఆవిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. సో అదనమాట. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే బ్లాక్ టీషర్ట్ వేసుకున్న ఆయన వెంకటేష్ కళ్యాణి, ఇక్కడ ఇంకో బ్లాక్ టీషర్ట్ వేసుకున్న వాళ్ళు మీకు తెలిసే ఉంటుంది, సూపర్ సీను వాళ్ళ వైఫ్ అనమాట. సో చాలామంది ఏంటంటే చాలామంది అయితే పాపను గుర్తుపెట్టారు, మా ఆవిడ గుర్తుపెట్టారు, మమ్మల్ని కొంచెం బాగా రిసీవ్ చేసుకున్నారు. అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అందరూ కూడా ఏంటంటే మీరు చూడవచ్చు డాన్స్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా క్రియేటర్స్ అండి. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా అనిపించింది, ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు మాకు, ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకోటి ఏంటంటే మనం పాటలు పెడతానికి ఏంటంటే కాపీరైట్ పడిందంటే ఛానల్ అనేది గ్రోత్ అనేది తగ్గిపోతుంది, అలాగే ఛానల్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అందుకని మేము పాటలు యాడ్ చేయలేదు. సో మేము మ్యూజిక్ యాడ్ చేస్తాను, కొన్ని క్లిప్లు వరకు ఎంజాయ్ చేయండి.
సో డాన్స్ అయితే ఎరగ తీసేశారనమాట అందరూ కూడా హ్యాపీగా అనిపించింది. ఇంకోటి స్టేజ్ పైకి వచ్చి చాలా లేట్ అయినప్పటికే 11:30 అలాగా అయింది. సో మీరు చూస్తున్నారు కదా క్రియేటర్స్ని. సో ఫైనల్గా ఏంటంటే విషెస్ చెప్పాము మేము కూడా, విషెస్ చెప్పి మేము బయలుదేరిపోయాము. ఇంకోటి ఏంటంటే డాన్స్ వేయలేదు, డాన్స్ వేయడానికి మాకే సిగ్గు, నాకు అసలు డాన్స్ రాదు, చాలా సిగ్గు డాన్స్ వేయాలన్నా కూడా. అందుకని మేము ఏం చేసామంటే వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు. వాళ్ళు వెళ్ళిపోయేసరికి 1 hour 2 అయిందంట, అందరూ వెళ్ళిపోయేసారు క్రియేటర్స్. మేము మాత్రం మళ్ళీ మార్నింగ్ 4:00 to 4:40 మళ్ళీ మాకు ట్రైన్ ఉంది గుంటూరుకి. అందుకని మేము ఎర్లీగా వెళ్ళిపోవాలని చెప్పి మేము అక్కడ 12:00 మేము బయలుదేరాము. ఇంటికి వెళ్ళేసరికి 1 అయింది, ఒక 2 hours పడుకున్నాము. మళ్ళీ వెంటనే మేము గుంటూరుకి ట్రైన్ ఎక్కేసామన్నమాట. సో రిటర్న్ జర్నీ హైదరాబాద్ నుంచి మా ఇంటి దాకా. వీడియో అయితే వస్తుంది నెక్స్ట్ వీడియో, మీరు డెఫినెట్లీగా మీరు సపోర్ట్ చేస్తారు అండ్ చూడండి అని అనుకుంటున్నాను. సో ఇలాగ కొన్ని ఫోటోలు తీసుకున్నాం క్లిప్లో అయితే. ఇక్కడ ఏంటంటే క్యాబ్ బుక్ చేశాను అన్నమాట, క్యాబ్ కోసం వెయిటింగ్, ఫంక్షన్ అయిపోయింది కదా క్యాబ్లో వెళ్ళిపోదామని చెప్పి క్యాబ్ బుక్ చేసాం. క్యాబ్లు మాత్రం మామూలుగా రేట్లు లేవండి. వెళ్ళేటప్పుడు 1200, వచ్చేటప్పుడు 1400 పడింది క్యాబ్లో అయితే. సరేలే పిల్లల కాడ ఎక్కించినట్టు ఉండి దాన్ని. ఇక్కడ ఏంటంటే కారులోనే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కారులోనే బుక్ చేసుకుని వెళ్ళాము. అదే లింగంపల్లి, లింగంపల్లి టు సుచిత్ర. మా ఆవిడ గొంతు కాడ బాగా అరిచి అరిచి వాటర్ పడక, ఊళ్ళో వాటర్ పడక ఏంటంటే మా ఆవిడకి కొంచెం గొంతు అనేది డల్ అయిపోయింది అనమాట. సో రిటర్న్ అయిపోయాము. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి రిటర్న్ వీడియో వస్తుంది. డెఫినెట్గా మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం ఎంటర్టైన్మెంట్గానే ఉండిద్ది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.